విశాఖపట్నానికి సంబంధించి చాలా సందర్భాల్లో గతంలో కూడా కొంతమంది మాట్లాడినప్పుడు విశాఖపట్నాన్ని మీరు క్యాపిటల్ అని చెప్పి చెప్పారు అనేటువంటి విషయాన్ని అడిగారు. దాన్ని రెఫరెండంగా మీరు తీసుకుంటారా అని చెప్పి లాస్ట్ టైం నేను పత్రికా సమావేశంలో మాట్లాడినప్పుడు కూడా కొంతమంది అడిగారు. డెఫినెట్గా ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని ఆ రోజు మేము ప్రభుత్వంగా తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి ఎన్నికలు అనేటువంటివి రెఫరెండం ఫలితాలు వచ్చాయి కాబట్టి డెఫినెట్గా దాన్ని అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ విశాఖపట్నం సంబంధించి విశాఖపట్నం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నగరాల్లో ప్రధానమైనటువంటి నగరం విశాఖపట్నం నగరం. రేపు భవిష్యత్తు ఇవ్వగలిగినటువంటిది కూడా విశాఖపట్నం నగరం మాత్రమే. సో ఈ విషయంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. సరే, డెఫినెట్గా అమరావతి ప్రాంతంలో వారు భూములు సేకరించారు, గతంలో దాన్ని రాజధానిగా చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. 5 సంవత్సరాలు వారి ప్రభుత్వం ఉన్నంతకాలం దాన్ని ఇచ్చేశారు. డెఫినెట్గా ఆలోచన వారికి ఉండొచ్చు, దాన్ని కొనసాగించాలనేటువంటి కార్యక్రమం చేస్తారు. కానీ విశాఖపట్నానికి సంబంధించి వారు ఆలోచన చేసి నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. ఒక ఆల్టర్నేట్ నగరంగా అమరావతిని అభివృద్ధి చేయాలని చెప్పి మేము ఆలోచన చేసాం. వారు మరింతగా ఎక్కువ ఆలోచన దాని మీద దృష్టి పెడతారు, అందులో వేరే సెకండ్ థాట్ లేదు. కానీ ఈ విషయంలో మాత్రం వారు ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. విశాఖపట్నం నగరానికి ఉన్నటువంటి స్ట్రెంగ్స్, విశాఖపట్నం నగరానికి ఉన్నటువంటి అవకాశాలు మొన్న గతంలో నూతనంగా ఏర్పడినటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు భరత్ గారు కూడా వారు మాటల్లో చెప్పడం మనందరం కూడా చూసాం. సో ఇవన్నీ కూడా వారు ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. వీటన్నిటికన్నా మించి మేము ప్రారంభించినటువంటి ఏవైతే కొన్ని ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు, ముఖ్యంగా నేను పరిశ్రమల శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పునాదులు వేసినటువంటి రామాయపట్నం పోర్టు కానీ, లేదా మచిలీపట్నం పోర్టు బందర్ పోర్టు కానీ, లేదా మూలపేట పోర్టు కానీ, రామాయపట్నం పోర్టు ఇప్పటికే పూర్తి చేసుకొని 90% పనులు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉంది. మచిలీపట్నం పోర్టు పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి. మూలపేట శ్రీకాకుళంలో నిర్మిస్తున్నటువంటి పోర్టు కూడా పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రన్వే పనులతో పాటు టెర్మినల్ బిల్డింగ్ పనులు ఇప్పటికే దాదాపు 30-40% పూర్తయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రాంత రాష్ట్ర ప్రజలకి త్వరితగతిన అందుబాటులో తీసుకుని వచ్చి ఉపయోగపడేటువంటి దిశగా ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి పూర్తి స్థాయిలో ఆశిస్తూ నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి హృదయపూర్వకంగా వారికి అభినందనలు, శుభాకాంక్షలు, నూతనంగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులకి, పార్లమెంట్ సభ్యులకి వారికి కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ, గత 5 సంవత్సరాలు పనిచేసేటువంటి దానికి అవకాశం కల్పించినటువంటి ప్రజలకు, రానటువంటి కాలంలో ప్రజల పక్షాన పోరాటం చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. నేను క్లారిటీగా ఇప్పుడు మాట్లాడినటువంటి మాటల్లో చెప్పడం జరిగింది. వారి ప్రభుత్వం వారు మొదటి నుంచి ప్రతిపక్షంగా ఉన్నటువంటి సందర్భాల్లో వారి స్టాండ్ వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, డెఫినెట్గా వారి స్టాండ్ అమరావతిని మా 3 రాజధానులు అనేటువంటి మా విధానంలో అమరావతి కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇట్. సో అమరావతిని కాదన్నటువంటి పరిస్థితులు ఏ రోజు లేదు మాకు. అమరావతితో పాటు విశాఖపట్నం అండ్ కర్నూలు అనేటువంటి మాట చెప్పాం తప్ప అమరావతి వద్దు విశాఖపట్నం ఒకటే అనేటువంటి మాట ఏ రోజు మేము చెప్పలేదు. సో ఇప్పుడు కూడా నేను దాని మీదే పునరాలోచించమని చెప్పి వారిని కోరుతా ఉన్నా. గుండెల మీద చేసుకొని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరినన్నా, ఇక్కడ ఉన్నటువంటి మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలందరూ కూడా ఉన్నారు, రాష్ట్రంలో విశాఖపట్నం నగరాన్ని మించినటువంటి నగరం, ఈ ఇక్కడ ఉన్నటువంటి ఎకనామిక్ గ్రోత్ ఉన్నటువంటి నగరంగా దీన్ని బీటౌట్ చేసేటువంటి నగరాన్ని ఇంకోటి చెప్పండి రాష్ట్రంలో. సో మేము చెప్పినటువంటి దానికి జస్టిఫికేషన్ అనేటువంటిది ఉంది. నేను కూడా గతంలో మంత్రిగా ఉన్నప్పుడు నేను చెప్పడం జరిగింది, ఇదే నిర్ణయం విశాఖపట్నం అనేటువంటి నిర్ణయం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014లోనే తీసుకుని ఉంటే అసలు మార్పే లేదు కదా దీని మీద. ఇప్పుడు అది చెప్తున్నాను కదా నేను.
ఉన్నటువంటి దాంట్లో అన్ని ఇందులో పార్ట్ ఆఫ్ ఓన్లీ విశాఖపట్నమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అంగీకరించాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. సో ఇందులోని మీరు ఇది తీసుకున్నారా అంటే మేము తీసుకొచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థను తిరస్కరించినట్ట, లేకపోతే అది బాగాలేదన్నట్ట, లేకపోతే ఇంకొక నిర్ణయాన్ని బాగాలేదన్నట్ట, అన్ని ఇన్ని రకాలుగా ఉన్నటువంటి నిర్ణయాలు చేసినటువంటి ఒక నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు, ఒక నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేయకపోయి ఉండొచ్చు. కానీ వన్స్ ఈ ఫలితాలు వచ్చిన తర్వాత దానికి మేము బాధ్యత తీసుకుంటాం, బాధ్యత తీసుకున్నాం. ఏదేమైనప్పటికీ ఇప్పుడు వారు తీసుకున్నటువంటి నిర్ణయాలని రానటువంటి కాలంలో ప్రభుత్వంగా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు పార్టీగా మేము ప్రజల తరఫున సమీక్షించుకొని మేము చెప్పాల్సినటువంటి విషయాలు, మేము ఏ రోజన్నా ఏదైనా మాట్లాడామంటే వారు మాట్లాడినటువంటి దానికి మేము సమాధానం చెప్పాం తప్ప, మేము ఏ రోజు కూడా కావాలని చెప్పి మాట్లాడడమో లేకపోతే వారు తీసుకున్నారు కాబట్టి మేము దాన్ని వ్యతిరేకించాలనేటువంటి పరిస్థితి ఏ రోజు లేదన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాం. అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అనేటువంటిది నాకు తెలిసి ఎప్పుడు లేదు. అక్కడ అసలు ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటిది ఎప్పుడు వ్యూ పాయింట్ అనేటువంటిది లేదు. అక్కడ మేము క్రియేట్ చేసాం దాన్ని. వ్యూ పాయింట్ లేకపోవడం అంటే నూతనంగా నిర్మించాం. గతంలో ఏంటంటే గ్రావెల్తో ఉండిపోయి సీతకొండ కింద ఉండేది అక్కడ. మరి అబ్దుల్ కలాం అనేటువంటి వ్యూ పాయింట్ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత దాన్ని ఒక క్రియేట్ చేసి పెట్టి దాన్ని సర్క్యులేట్ చేసి దాన్ని అలా క్రియేట్ చేశారు తప్ప నాకు తెలిసి అయితే, మీకు తెలుసు కానీ నాకు తెలుసు కానీ ఎప్పుడూ లేదు అక్కడ. సరే సి ఇప్పుడు ఏం తీసుకున్నా ఏం చేసినా దాన్ని అలాగే కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారు పేరు పెట్టాం, తీసేయమనండి. కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారు పేరు పెట్టాం కదా, ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేసి మార్చేయమనండి. అందుకనే చెప్తున్నాం బాబు, మేము ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి నిర్ణయాల్లో కొన్ని మంచి ఉన్నాయి, ప్రజల దృష్టిలో కొన్ని చెడు ఉన్నాయి, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఫలితాలు వచ్చాయి. సో దీన్ని ఏ రకంగా సమీక్షించుకోవాలనేటువంటి సమీక్షించుకుంటాం. డెఫినెట్గా రానటువంటి కాలంలో మా పాత్ర ఏం చేయాలనేటువంటిది మేము పోషిస్తాం, డెఫినెట్గా ప్రజల పక్షాన్ని నిలబడతాం.